ఎనీ పర్సన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కంపల్సరీ డిజిటల్ ఫారెన్సిక్ లో మనం ఎందుకు పంపిస్తాము అంటే ఏదైనా ఒక క్లూ దొరుకుతుంది అని. అందుకోసం మనం డిజిటల్ ఫారెన్సిక్ కి పంపిస్తుంటాం డివైజెస్. డిజిటల్ ఫారెన్సిక్ అనేది మనకు ఎక్కడో ఉండి చేసేది కాదు. అంటే మనం ఇన్వెస్టిగేషన్ టైప్ మనకు మెయిల్ ఐడి ఉంటే యూజర్ నేమ్ అలా మనం ఇన్వెస్టిగేషన్ కానీ హ్యాకింగ్ కానీ చేస్తుంటాం. బట్ డిజిటల్ ఫారెన్సిక్ అనేది పర్టికులర్గా మనకు డివైస్ అనేది ఉండాలి. ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్ ఏదైనా సరే మనకు ఉండాలి. అంటే ప్రాపర్గా మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు దాంట్లో నుంచి మనం ఏదైనా డేటా రికవర్ చేయడం లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. డిజిటల్ ఎవిడెన్స్ని మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు తెలియని కొత్త విషయం ఏంటి అంటే, ఏదైనా మనకు తెలియని విషయాలు ఉంటాయి, మనకు మొత్తానికి అది తెలియదు. మనకు ఎప్పుడో మనం యూజ్ చేసింటాము, అది రికవర్ అయినప్పుడు మనకు అవును నిజంగా ఇది ఉందా అని అనిపిస్తుంది మనకు. అలాగే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కూడా వెబ్ బ్రౌజర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. వెబ్ బ్రౌజర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు, వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్ అంటే ఏంది, వెబ్ బ్రౌజర్ అంటే మనం యూజ్ చేసే వెబ్ బ్రౌజర్ ఇది ఎందుకు సార్ మనకు ఇప్పుడు అంటే, ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి బ్రౌజింగ్ హిస్టరీలో ఏం చేస్తున్నాడు, ఏం సైట్ వెతుకుతున్నాడు, పాస్వర్డ్స్ ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక సాఫ్ట్వేర్లో కొంచెం ఇన్ఫర్మేషన్ చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ బుక్ మార్క్స్, బుక్ బ్రౌజర్ సెట్టింగ్స్, తర్వాత క్యాచ్ ఫైల్స్, క్యాచ్ ఇమేజెస్, క్యాచ్ వెబ్ పేజెస్, కుకీస్, డౌన్లోడ్స్, ఈమెయిల్ అడ్రస్, ఫేవికన్స్, తర్వాత ఫ్రమ్ హిస్టరీ, తర్వాత లాగిన్స్, సర్చ్, సెషన్ ట్యాబ్, థంబ్నెయిల్స్, వెబ్ విజిట్. దాదాపుగా మనకు ఎంత డేటా కలెక్టివిటీ ఉంది అంటే చాలా డేటా కలెక్టివిటీ ఉంటుంది. ఈ ఫారెన్సిక్ వల్ల ఏం జరుగుతుందంటే, మనం అనుకుంటాము మన బ్రౌజర్లో ఉన్న డేటాని మనం కొంచెం క్లియర్ చేసాము అనుకుంటాం, బట్ క్యాచీ ఫైల్స్ కానీ ఏదో ఒక ఫైల్ లోడెడ్గా ఉండిపోతుంది. మన క్యాచ్డ్ ఫైల్స్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఏ వెబ్సైట్ని విజిట్ చేసినాడు, ఎలా విజిట్ చేస్తున్నాడు అన్నది టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మనకు ఎందుకు అంటే, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ బ్రౌజర్ హిస్టరీ మనం ఏం చెక్ చేస్తుంటామంటే, నాకు తెలిసి నేను కూడా ఇప్పుడు దాకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, ఆ ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది, మనకు ఈమెయిల్ ఐడిలో మనం కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతాం అనుకుంటాం. అంటే ఎగ్జాంపుల్గా మన దగ్గర ఈమెయిల్ ఐడి ఉంది అంటే ఫిజికల్గా కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతాం మనం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మెయిల్ ఐడితో లాగిన్ అయినాను, లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి ఉంది, దీంతో లాగిన్ అవ్వాలి అనుకుంటాము. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే మనకు కొన్ని క్రెడెన్షియల్స్ వస్తాయి. అలాంటి క్రెడెన్షియల్స్ ఏం వస్తాయి మనకు అంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత గూగుల్ క్రోమ్ అనేది మన ప్రతి మూమెంట్ని క్యాప్చరైజేషన్ చేసుకుని ఉంటుంది. ప్రతి మూమెంట్ క్యాప్చర్ అవుతుంది. దీంట్లో ఈ ఫారెన్సిక్ తెలిసిన వాళ్ళకి తప్ప క్యాప్చరైజేషన్ ఏమైంది అని తెలుస్తుంది, నార్మల్ పర్సన్కి ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు ఇది మనకు కంప్లీట్గా ఒక వెబ్ మనం యూజ్ చేసిన వెబ్ బ్రౌజర్. మనం దీంట్లో లాగిన్ అయిన తర్వాత యాక్చువల్గా నాకు తెలిసి మాన్యువల్గా మనం ఏం చేస్తామంటే, ఫొటోస్ ఉన్నాయా జీమెయిల్స్లో, తర్వాత గూగుల్ డ్రైవ్లో ఏమైనా ఉన్నాయా, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, టైమ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటాం యాక్చువల్గా ఒక మెయిల్ ఐడి ఉంటే. బట్ మెయిల్ ఐడి ఉంటే ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అన్నది మనకు కొంతవరకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను నా అకౌంట్ లాగిన్ అయినాను కాబట్టి దీంట్లో నేను మ్యాప్ చూస్తా, ఎక్కడున్నాను అనే మ్యాప్ వస్తుంది. తర్వాత జీమెయిల్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇట్లా కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు దీంట్లో ఫొటోస్ ఏమైనా ఉంటే ఫొటోస్, గూగుల్ డ్రైవ్లో ఏమైనా ఉంటే గూగుల్ డ్రైవ్ వస్తుంది. మనకు టైమ్ లైన్ అనేది ఉంటుంది, టైమ్ లైన్ కూడా వస్తుంది, అంటే గూగుల్ టైమ్ లైన్, గూగుల్ టైమ్ లైన్, గూగుల్ టైమ్ లైన్ మనకి ఇట్లా వస్తుంది. గూగుల్ టైమ్ లైన్లో కొంత ఇన్ఫర్మేషన్, గూగుల్ హిస్టరీ, గూగుల్ టైమ్ లైన్, ఇవన్నీ ఫిజికల్గా కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరుగుతుంది. బట్ ఫారెన్సిక్లో వేరే ఉంటుంది, ఫారెన్సిక్ అనేది వేరు ఇంకా మనం. అందుకోసమే
ఫారెన్సిక్ ఇంతవరకు క్లాస్ జరగలేదు, ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఇక్కడ మనకు ఫారెన్సిక్ లో దాదాపుగా మనకు సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకుంటే సెట్టింగ్స్ అని కనిపిస్తుంది మనకు. ఈ సెట్టింగ్స్ లో మనకు ఎంతవరకు డేటా ఉంటుంది అంటే కొంత డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిల్ ఐడి ఏముంది, సరే ఓకే, యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్తే మనకు తర్వాత ప్రైవసీ సెక్యూరిటీ కొంచెం తెలుసు. అంటే ఇక్కడ కొంచెం వరకు తెలుసు, అంతకంటే ఎక్కువ ఇంకా ఏం తెలిసింది మనం. మనం ఏం చేస్తామంటే క్లియర్ బ్రౌజర్ హిస్టరీ డిలేటెడ్ అని కోరుకుంటాం. అంటే ఆల్ టైమ్ రికార్డ్ మనం ఆల్ టైమ్ అని క్లిక్ చేసి మనం బ్రౌజర్ని కంప్లీట్గా తీసేసుకుంటాం. అప్పుడు మన హిస్టరీ పోయింది అనుకుంటాం మనం. బట్ కొంచెం ఇది మీకు క్లారిటీగా నేను నిదానం చెప్తాను. డేట్ అంతా పోయిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమున్నాయంటే ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం కనిపిస్తుంది. డిఫాల్ట్గా ఏం కనిపించాం మనకు, అంతకుమించి ఇంకేం కనిపించవు. యాడన్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. అదే మనం ఫారెన్సిక్ చేసినప్పుడు వేరే మనకు చాలా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఇది క్రోమ్ బ్రౌజర్ అనేది నేను చూపించాను. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోనే ఇంకొక మెయిల్ ఐడితో నేను లాగిన్ అయినాను. ఈ మెయిల్ ఐడి నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ మెయిల్ ఐడిలో నాకు బుక్ మార్క్ చేసిన ప్రతి లిస్ట్ కనిపిస్తున్నాయి. ఫిజికల్గా వీటిని మనం ఏం యూజ్ చేస్తున్నాడు అన్నది మనం చూడాలి అంటే ఫారెన్సిక్ కంపల్సరీగా మనం చేయాలి. ఫారెన్సిక్ చేసినప్పుడు మనకు ఎవిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. కలెక్టివిటీ ఎవిడెన్స్ మనం కలెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, మీరు చూసుకుండొచ్చు. ఆల్మోస్ట్గా మనకు సెర్చ్, ఆటో ఫైల్స్, పాస్వర్డ్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఎన్ని పాస్వర్డ్స్, కొన్ని పాస్వర్డ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఇది మనకు మాన్యువల్గా చూస్తున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషను మనకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇవన్నీ మనం చూసుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూసుకుంటాం. బట్ ఈ ఎవిడెన్స్ అనేది మనకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంటాయి, మిగతా కనిపించాం అన్నమాట. అదే మనం ఫారెన్సిక్ చేయడం వల్ల చాలా డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి. దాంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫారెన్సిక్ చేసినప్పుడు మనకి ఎవిడెన్స్ అనేది ఎలా వస్తాయి అంటే ఆల్మోస్ట్గా మనం ఏ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాడో ఆ బ్రౌజర్ నుంచి దాదాపుగా మనం ఒక 1 ఇయర్ వరకు డేటా తీయచ్చు. మనం ఒక 1 ఇయర్ వరకు డేటాని తీయచ్చు, మొత్తానికి 1 ఇయర్ వరకు. అంటే ఎక్కడ బుక్ చేస్తాడు, ఏం బుక్ చేసినాడు, ఏ పాస్వర్డ్ టైప్ చేస్తాడు, ఏది వెబ్సైట్లోకి వెళ్ళి ఏం టైప్ చేస్తాడు, ఆల్మోస్ట్ డీటెయిల్స్ వస్తుంది. నేను ఒకసారి మీకు చూపిస్తున్నా. ఆల్మోస్ట్ డీటెయిల్స్ మన బుకింగ్ బిల్లింగ్ డేట్తో సహా దాదాపుగా మనకు ఎప్పటి నుంచి డేటా అనేది మనం డిలీట్ చేసుకుంటాం. యాక్చువల్గా డిలీట్ చేసిన డేటా 2021 నుంచి 1 ఇయర్ కరెక్ట్గా 1 ఇయర్ డేటాని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకు చాలా అంటే చాలా డేటా మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం, ఏ డేటా యూజ్ చేసినాం, ఏ బిల్లింగ్ చేసినాం, మొత్తం ఇన్ఫర్మేషన్స్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరుగుతుంది. మనం ఏం టైప్ చేసినాం, మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్గా ఫారెన్సిక్ అనేది మనకు చాలా డేటా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం డేటా. దీని డేటాని మనం నార్మల్ బ్రౌజర్ నుంచి తీయలేమన్నమాట. నార్మల్ బ్రౌజర్లో ఫైల్స్ ఎక్కడైతే డిలీట్ చేయగలుగుతాం, బట్ మనకి ఈ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అవుతాయి అన్నమాట. దీన్నే స్టోరేజ్ పాయింట్ అంటాం. ఆ స్టోరేజ్ పాయింట్ వచ్చేసి మనకు యూజర్ అడ్మిన్ డౌన్లోడ్ అని మనకి ఏ విధంగా కనిపిస్తుందో దీని స్టోరేజ్ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది. ఆ స్టోరేజ్ పాయింటే ఇది అన్నమాట. యూజర్ అడ్మిన్ యాప్ లోకల్ గూగుల్ క్రోమ్ యూజర్ డిఫాల్ట్ అనే ఒక క్యాచీ ఫైల్, ఒక ఫైల్లో స్టోర్ అయిపోతుంది మొత్తం. మనం ఎక్కడో డిలీట్ చేస్తాం కానీ స్టోర్ ఫైల్ని డిలీట్ చేయలేము. మనం స్టోర్ ఫైల్ని కంప్లీట్గా డిలీట్ చేసినాడు అంటే మనము ఏం చేయలేము. అంటే ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ఫైల్ మనకు స్టోరేజ్ ఫైల్ ఉందో ఈ ఫైల్ అనేది మనకు కంప్లీట్గా డిలీట్ చేసినప్పుడు మనం ఫారెన్సిక్లో ఏం చేయలేము అనమాట. అంటే ఫారెన్సిక్లో ఎవిడెన్స్ కలెక్ట్ అవ్వు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను దీన్ని మొత్తం క్లియర్ చేసి ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫైల్ని డైరెక్ట్గా చూపిస్తున్నా. మనకు ఫస్ట్ యూజర్ అడ్మిన్ యాప్ లోకల్ బిన్ ఇక్కడ మొత్తం డేటాని స్టోర్ అవ్వడం వల్ల మన హిస్టరీ మొత్తం మనకు రావడం జరుగుతుంది. దాదాపుగా మనకు 1 ఇయర్ హిస్టరీ వస్తుంది.
వన్ ఇయర్ హిస్టరీలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాదాపుగా 17,000 ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. నాకు కూడా తెలియదు ఇంత హిస్టరీ ఉంది, నేను ఎప్పుడెప్పుడే డిలీట్ చేస్తాను, అంటే కంప్లీట్ గా తీసేస్తాను సార్. నేను తర్వాత చెప్తా, క్లాస్ వినేది సార్. ఓకేనా, ఇవంతా కూడా బ్రౌజ్ చేసిన హిస్టరీనే సార్. బ్రౌజ్ చేసిన హిస్టరీలో ఏమేమి వస్తాయి చెప్తాను నేను, కొంచెం వినండి. ఈ డేటా మొత్తం కూడా ఫారెన్సిక్ ఇది. ఓకేనా సార్, ఇప్పుడు మనం ఫారెన్సిక్ తీయాలి అనుకుంటే మనకి ఇక్కడ చాలా టైప్ ఉంటుంది. ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్లో వెబ్ హిస్టరీ ఒకటి, మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో అది, వాళ్ళు ఏం బుక్ మార్క్ చేసుకున్నారు బుక్ మార్క్ హిస్టరీ, వాళ్ళు ఏ పాస్వర్డ్స్ ఉన్నాయో పాస్వర్డ్స్, నావిగేషన్ హిస్టరీ, ఆటోమేటిక్ కంప్లైంట్ డేటా, మనకు బుక్ మార్క్స్, యాడెల్స్, తర్వాత క్యాచీ ఫైల్స్, కుక్కీస్, డౌన్లోడ్స్, ఆల్మోస్ట్ ఇవన్నీ మనకు దీంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ చూపిస్తాను మీకు, ఈ సాఫ్ట్వేర్లో మీరు చదువుకుంటే మీకు ఏం కావాలో వస్తాయి. ఆ బుక్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో ఆ బుక్ మార్క్స్ అన్నీ వస్తాయి. ఆ బ్రౌజింగ్ హిస్టరీ ఏదైతే ఉందో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం వస్తుంది. ఆ క్యాచీ ఫైల్స్ ఏమున్నాయో వస్తాయి. బట్ నెక్స్ట్ టైం వచ్చేసి మనకు క్యాచ్డ్ ఇమేజెస్ కానీ, కుక్కీస్ కానీ, డౌన్లోడ్స్ కానీ, ఈమెయిల్ ఐడీస్ ఏమేమి యూజ్ చేసినాడు, ఆ తర్వాత ఫెవికాన్స్ కానీ, ఇవి కానీ, ఫారం హిస్టరీ కానీ, ఫారం హిస్టరీ కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్స్, ఏం లాగిన్స్ చేసినాడు, తర్వాత సెర్చ్ ఏం చేసినాడు, తర్వాత సెషన్ ట్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, థంబ్నైల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్లు విజిట్ చేసినాడు. 4,353 వెబ్సైట్లు విజిట్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎప్పటి నుంచి మనకు డేటా, అంటే మనం విజిట్ చేసిన డేటా మొత్తం వచ్చేసి 4,300 వెబ్సైట్ని విజిట్ చేసినామని చూపిస్తుంది. ఈ వెబ్సైట్లు అన్నింటినీ, సారీ, ఈ బ్రౌజర్స్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే మనం ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫారెన్సిక్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే మనకు ఏమి ఉండదు సార్, సింపుల్గా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళే ముందు మనం ఇన్వెస్టిగేషన్లో వెబ్ బ్రౌజర్స్ గురించి తెలియాలి. వాట్ ఈజ్ వెబ్ బ్రౌజర్, ఏ బ్రౌజర్స్ వాడుతున్నారు. మనకు ఒక బ్రౌజర్ తెలిసే సరిపోదు, ఫారెన్సిక్లోకి వెళ్ళినప్పుడు పర్సన్ ఏ బ్రౌజర్ అయినా వాడచ్చు. ఆ బ్రౌజర్ నుంచి మనం డేటా కలెక్ట్ చేయాలి అంటే మనకు ఆ బ్రౌజర్ గురించి తెలియాలి, దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను క్రోమ్ బ్రౌజర్ అని ఒకటి, ఒక క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాలేషన్ చేసుకొని మనం క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే క్రోమ్ బ్రౌజర్ గురించి మనకు పూర్తిగా తెలియాలి. అంటే దీంట్లో ఏముంటాయి మనకు, అంటే ఏమేమి డేటా లోపల స్టోర్ అవుతుంది మనకు, వీళ్ళు ఎంత డేటాని బయటకు లీక్ అవుతుంది, ఎంత స్టోర్ అవుతుంది ఫైల్స్ అనేది మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానికోసం మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా చేస్తుంది తెలిసింది, ఒపేరా కానీ, ఫైర్ ఫాక్స్, డివేరా, తర్వాత వచ్చేసి మనకు ఈడీజీ, అంటే మనకు Windows 10 సంబంధించింది, తర్వాత డగ్డగ్గు, యూజీ బ్రౌజర్ కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఎడెక్స్ కానీ, ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అన్నమాట. ఈ వెబ్ బ్రౌజర్స్ అన్నింటినీ మనం ఫుల్గా తెలుసుకోవాలి, మొత్తం తెలుసుకోవాలి. అంటే ఎలా అంటే కంప్లీట్గా ఈ బ్రౌజర్ వాడడం వల్ల మనకి యూసేజ్ ఏముంది, మైనస్ ఏముంది, ఎంత స్టోర్ పాయింట్ జరుగుతుంది, ఇక్కడ స్టోరేజ్ ఎంత ఉంటుంది అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు ఈ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా తెలిసినప్పుడే మనం ఏదైనా సరే చేయగలుగుతాము, ఏదైనా మనం చేయగలుగుతాం. అంటే ఒక బ్రౌజర్, అంటే ఒక పర్సన్ బ్రౌజర్ని కంప్లీట్గా మనం తీసుకోగలుగుతాం. బట్ ఇక్కడ అన్నింటికి సపరేట్గా మనం టూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనమాట. వీటి ఇన్వెస్టిగేషన్ అంటే సింపుల్గా మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఇంక చేయాల్సినది ఏమి ఉండదు అన్నమాట. దీన్ని వాడడానికి మనకు ఒక సాఫ్ట్వేర్స్ అనేది దొరుకుతుంది. బట్ యాడ్ మనం ఈ సాఫ్ట్వేర్ అనేది కాస్ట్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఫ్రీగా మనకు ట్రయల్ వర్షన్ మాత్రం దొరుకుతుంది. బట్ మీకు తెలుసుకోవడానికి బ్రౌజర్ హిస్టరీ ఎగ్జామినర్ అనే ఒకటి దొరుకుతుంది మనకు. దీంట్లో మనం ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనకు దీంట్లో 4 బ్రౌజర్స్ పనిచేస్తాయి, ఒకటి క్రోము, ఈడీజీ, తర్వాత ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ 4 తప్ప మిగతా బ్రౌజర్స్ కనెక్టివిటీ, అంటే డేటా రాదు మనకు. అంటే ఇప్పుడు డేటా రాదు అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూసుకుంటే, ఈ వెబ్సైట్ నుంచి తీసిన డేటా ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్న డేటా అంతా కూడా మనకు
ఎక్సెల్ సీట్ ఫార్మాట్ లో రావడం జరుగుతుంది. ఇవంతా రావు మనకు, 25 మాత్రమే వస్తాయి. అంటే ఒక 25 మాత్రమే మనకు 4,000 5,000 ఉన్నాయి, అన్ని రావు మనకు. 25 వేస్తాడు, ఎందుకంటే మనం ఇది ప్రీమియం వర్షన్ తీసుకోవట్లేదు కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ట్రయల్గా మనం వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫ్రీ ట్రయల్ అనమాట. మన క్రోమ్ బ్రౌజర్ కానీ, ఏడీజీ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఇవన్నింటినీ మనం వాడుకోవచ్చు అనమాట. ఈ 4 బ్రౌజర్స్ మాత్రమే మనకు డేటా కలెక్టివిటీ చేస్తుంది. అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం మనకు రావడం జరుగుతుంది. ఏమేమి డేటా వస్తుందో కంప్లీట్గా మనకి ఇక్కడ వెబ్సైట్ యాక్టివిటీ టైమ్ లైన్స్, అడ్వాన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో, రిమోట్ డేటా క్యాప్చర్, డేటా హిస్టరీ, రికవరీ డిలేట్ హిస్టరీ. మీరు అడిగారు కదా, రికవరీ డిలేట్ హిస్టరీ, తర్వాత వచ్చేసి మనకు సెర్చ్ హిస్టరీ, ఈమెయిల్ అడ్రస్, తర్వాత క్యాచ్ వెబ్సైట్ యువర్, తర్వాత క్యాచ్ ఈమెయిల్ సంబంధించింది. నెక్స్ట్ వన్ ఇక్కడ యూఆర్ఎల్, కేటగిరీ ఫిల్టర్స్, ఆల్మోస్ట్గా మన టైమ్ లైన్ అండ్ టైమ్ జోన్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఈ వెబ్సైట్లో వస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని కనిపిస్తున్నాయి, ఫోటోస్తో సహా ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోవచ్చు మనం కొంచెం ఈ విధంగా మనకు ఉంటుంది. ఈ వెబ్సైట్లో డేటా కలెక్టివిటీ అయిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ లోపల డేటా అనేది రావడం జరుగుతుంది. డేటా వచ్చిన తర్వాత ఆ క్యాప్చరైజేషన్ అయిన డేటా ఇది అనమాట. ఫస్ట్ బుక్ మార్క్స్ ఏమైతే చేసినామో ఆ బుక్ మార్క్స్ ఓన్లీ 25 మాత్రమే ఇస్తాడు. ఒక 25 కంటే ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదు, ట్రయల్ వర్షన్. తర్వాత బ్రౌజర్ సెట్టింగ్స్, దాంట్లో ఏమైతే ఉన్నాయో ఆ సెట్టింగ్స్, క్యాచీ ఫైల్స్, అంటే ఇంకా క్యాచీ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో నేను ఇంతకుముందు చెప్పిన క్యాచీ ఫైల్స్, క్యాచీ ఇమేజెస్, వెబ్ బ్రౌజర్స్, కుకీస్, డౌన్లోడ్స్, ఈమెయిల్ ఐడి. ఇప్పుడు దీని కాస్ట్ మనం చూసుకుంటే మనకు ఈ వెబ్సైట్లో మనకు ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటే మనకు కొంత ప్రైస్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్గా వాడే, ప్రొఫెషనల్గా బిజినెస్ బేసిక్, ప్రొఫెషనల్, తర్వాత టీమ్ అని మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనకు 3 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ 10 ఇన్స్టాలేషన్ ప్రాసెస్, 1 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మనకు ఇంత ప్రైస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, ఫారెన్సిక్ టూల్స్ అన్ని కూడా పిక్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి. మళ్ళీ దీనికి మనం ఫ్రీగా ఎలా తీసుకోవాలి, ఫ్రీగా ఎలా వాడుకోవాలి అంటే కొంచెం నేను చెప్తాను మీకు ఎలా వాడుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనకు ఒక బేసిక్ థాట్ అనేది రావాలి. అంటే ఈ డేటాని మనం ఏదైతే మనం తీసుకోగలిగితే అప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చా లేదా అన్న ఒక బేసిక్ థాట్స్ అయితే రాగలుగుతాయి. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది, ఎలా అయితే డేటా మనం చూసామో ఆ డేటా అంతా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాలేషన్ చేసుకొని దీన్ని వాడుకోవడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసిన ఫ్రీగా కొన్ని వాడుకోవచ్చు అని చెప్పా కదా. దాంట్లో ఫ్రీగా వాడుకోవడానికి వెబ్ బ్రౌజర్ సంబంధించింది మనకు. వెబ్ బ్రౌజర్ హిస్టరీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటికి అడిషనల్గా మనం కొన్ని తీసుకోలేము అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను బ్రౌజర్ హిస్టరీ మాత్రమే కావాలనుకుంటున్నాను. ఈ టూల్ యూజ్ చేసి ఓన్లీ బ్రౌజర్ హిస్టరీ అంటే ఆల్మోస్ట్గా అన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంకా మిగతా ఏ ఒపేరా కానీ, బివేరా కానీ, ఇవన్నీ డేటా నాకు సింపుల్గా ఒక క్లిక్తోనే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్గా మనకు 1 క్లిక్తోనే వచ్చేస్తుంది మొత్తం డేటా అనేది మనకు రావడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 1000 మనకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. మొత్తం టోటల్గా మనకున్న ఐటమ్స్ మొత్తం చూపిస్తుంది. అంటే మనకు ఏ బ్రౌజర్స్ యూజ్ చేసినారు, ఎప్పుడు యూజ్ చేసినారు, టోటల్గా మనకు ఆ బ్రౌజర్ సంబంధించిన డేటా మొత్తం కూడా వస్తుంది అనమాట. దాదాపు మనకు ఒక 10,000 రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ మనం ఒక బ్రౌజర్ అని కాదు, ఆల్మోస్ట్ అన్ని బ్రౌజర్స్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మనం అన్ని బ్రౌజర్స్, దాదాపు మనకు 10-15 బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రౌజర్స్ అన్నింటినీ ఈ టూల్ యూజ్ చేసి హిస్టరీని తీసుకోవచ్చు మనం. మనకు ఏదైతే హిస్టరీ కావాలనుకుంటున్నారో ఆ హిస్టరీ తీసుకోవచ్చు మనం. మొత్తం టోటల్గా హిస్టరీ మనం తీసుకోవడం జరిగింది. ఆ హిస్టరీకి సంబంధించిన యూఆర్ఎల్ లింక్స్ మనకు కొంచెం టైటిల్ అండ్ యూఆర్ఎల్ లింక్స్,
మనకి ఏదైతే కావాలో ఎవరి లింక్స్ టైం జోన్ టైం విజిట్ ఎన్నిసార్లు విజిట్ చేసినాడు అన్నది మనకు ఎవరల్ టైప్ బుక్ మార్క్స్ ఏమైనా ఆటో బుక్ మార్క్ ఏమైనా ఉన్నాయా అని కొన్ని డేటా చూపిస్తుంది. ఇది మనకు ఫ్రీగా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒకటే పనిచేస్తుంది మనకు, అంటే హిస్టరీ మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ మనం ఈ టూల్ యూజ్ చేయడం, ఈ టూల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు బుక్ మార్క్స్, బ్రౌజర్ హిస్టరీ, బ్రౌజర్ సెట్టింగ్స్, తర్వాత క్యాచ్ ఫైల్స్, తర్వాత క్యాచ్ ఇమేజెస్, వెబ్ బ్రౌజర్స్, ఇక్కడ చాలా ఉంది మనకు ఫ్రమ్ హిస్టరీ, ఇక్కడ కొంచెం ఏదైతే ఉందో అలా ఒకటి పనిచేస్తుంది మనకు. ఈ విధంగా ప్రతి దానికి ఒక టూల్ని మనం ఫ్రీగా తీసుకోగలిగితే అప్పుడు మనకు ఫ్రీగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయితే ఏం ఉండదు. మనం ఏ ఎవరిదైతే మనం బ్రౌజింగ్ హిస్టరీ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్సన్ దాంట్లో సింపుల్గా మనం దీన్ని రన్ చేస్తే సరిపోతుంది. ఈ వెబ్ బ్రౌజర్ హిస్టరీని రన్ చేస్తే సరిపోతుంది, మనకు డేటా మొత్తం కూడా రావడం జరుగుతుంది అనమాట. డేటా మొత్తం రావడం జరుగుతుంది మనకు.